For promotions and interviews in popular TV network, please contact 9381133884. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో హైటెక్ సిటీలో ఉంటామండి. ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఇక్కడ? ఆల్రెడీ సూపర్వైజర్గా చేస్తున్నాము. దేంట్లోనా? ఫినిక్స్లో అండి. ఓకే. శాలరీ ఎంత వస్తుంది అంటే? శాలరీ వస్తుంది ఒక 20,000 వరకు. సరిపోతుందా? కష్టం రూమ్ రెంట్లు కట్టుకొని అంత ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే కష్టమే అనిపిస్తుంది. అంటే తెలంగాణలో ఎక్స్పెన్స్ చాలా ఎక్కువగా ఉంది కదా, మీ ఫ్యామిలీ పిల్లలు అంతా ఎంతమంది? పిల్లలు అయితే ఉన్నారు ఒక ముగ్గురు. వాళ్ళకి ఫీజులు బాగానే ఉన్నాయి. పేవటు ప్రజెంట్ ప్రభుత్వం కూడా ఆఖరి ఏదో ఒకటి చేయాలి అట్లా అనుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని పెట్టింది కదా, దాంట్లోకి ఏమన్నా పంపిస్తున్నారా? ఇంగ్లీష్ మీడియం పెట్టారు కానీ గవర్నమెంట్ చెప్తలేరండి, కరెక్ట్గా చెప్తలేరు. దాన్ని పెట్టి ఏదైనా ప్రభుత్వం ఈసారి ఓట్ల ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈసారి చూసి ఓట్లు వేయాలనేసి అనుకుంటాను. మేము అందరం కూడా డబ్బులు అయితే తీసుకోకూడదు అనుకుంటున్నాము ఓట్లకి. ఇంతకుముందు అలా డబ్బులు తీసుకుండే వాళ్ళము, మేము కూడా తప్పని చేస్తున్నాము. ఈసారి డబ్బులు తీసుకోకుండా ఎవరు మంచి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నాము అంతే. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. నవంబర్ 30కి ఎలక్షన్ల ప్రచారం స్టార్ట్ అయింది. నవంబర్ 30కి ఎలక్షన్స్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారన్న, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు? పార్టీ అంటే మా బస్తీ వారికి మేము దాదాపు ఒక 600 మంది 700 మంది ఉన్నాము. మేమంతా ఒక డిసైడ్ తీసుకొని ఎవరైతే మంచి నాయకుడిని ఈసారి ఎన్నుకుందామనేసి అనుకుంటున్నాము. ఈసారి అయితే ఎవరు అమౌంట్ ఇచ్చినా కూడా తీసుకోము. యాక్చువల్గా మేము ఎవరైతే మంచి నాయకుడు మాకు కావాలో వాళ్ళకి ఓటు వేయాలనుకుంటున్నాము అంతే. పార్టీ సమరం అయితే మాకు ఏ పార్టీ అని కాదు, మాకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి ఓటేస్తాము. డిమాండ్ అయితే లేదు. అంటే ఇంతకుముందు మీరు బస్తీ ఏ బస్తీలో ఉంటున్నారన్న మీరు ఇప్పుడు? మేము ఉండేది కొండాపూర్. కొండాపూర్లో ఏ బస్తీ అన్న? కొండాపూర్ రోడ్ నెంబర్ 2లో ఉంటున్నాం. ఓకే. అయితే మీరు ఇంతకుముందు ఎలక్షన్లు అప్పుడు డబ్బులు తీసుకున్నారా? డబ్బులు అంటే చాలామంది పంచుతున్నారు. పంచేటప్పుడు ఏంటంటే చాలామంది ఏమవుతుందంటే అమౌంట్ తీసుకొని ఓటేస్తున్నారు. చాలామంది అమౌంట్ తీసుకొని ఓటేస్తున్నారు. ఈసారి నాకు తెలిసే వరకు బయట వాళ్ళకి కూడా నేను ఏమంటున్నానంటే డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. ఎవరైనా మనకి ఏ నాయకుడు అయితే మంచి నాయకుడు ఉంటాడో వాళ్ళకి మనమందరం కలిసి కూడా మన ఊతు అమౌంట్ తీసుకోకుండా మంచి నాయకుడికి డబ్బులు ఓటేద్దామని అనుకుంటున్నాం. డబ్బులు తీసుకోవడం తప్పు కదన్నా, మనకు ప్రశ్నించే హక్కు ఉండదు కదా డబ్బులు తీసుకుంటే. అదే విషయం చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరు కూడా అమౌంట్ అయితే తీసుకోవద్దు, తీసుకోకుండా ఈసారి ఓటేద్దాం మంచి వాళ్ళకి అనేసి చెప్తున్నాను. అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక మీ బస్తీకి ఎటువంటి ప్రయోజనకరమైన పనులు చేసిందన్న? ఏమన్నా రోడ్లు వేయడము, తాగునీరు అలాంటివి? కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇప్పటి వరకు అయితే రోడ్లు మంచి అన్ను మంచిగా చేస్తుందండి, చేయలేదనలేదు. కానీ ఇంకా వెనకపడే కుటుంబం దరిద్రులు అనేది ఒకటి ఉన్నది. వాళ్ళకి చాలా ఏమో ఇస్తామన్నారు, అప్పుడులో ఏమి ఇవ్వలేదు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలన్నమాట. సొంత ఇల్లు ఉందన్న మీకు? అంటే బీఆర్ఎస్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా వచ్చిందా? ఏం లేదు, ఏం లేదు, రెంట్కే ఉంటున్నామండి. మళ్ళీ మిషన్ కాకతీయ కింద భగీరథ కింద వాటర్ వచ్చినాయన్న మీకు? అంటే మీ ఊరికి ఏం రాలేదండి. ఇంకా ఏ ప్రయోజనాలు రాలేదు? మీరున్న ప్లేస్లో మాత్రం రోడ్లు అవి డెవలప్ చేశారు? డెవలప్ చేశారండి. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందన్న? ఎవరు లేదు, ఎవరికి లేదు. అంత అంటే అంత ఏజ్ లేదు. ఇప్పుడు ప్రెజెంట్ 30-40 లోపే మేమంతా ఉండేది. సో మా మమ్మీకి వస్తుంది, పర్వాలేదు. ప్రెజెంట్ అయితే ఈసారి అయితే మనస్ఫూర్తిగా డిసైడ్ చేసుకొని ఏ పార్టీ అని కాదండి, అన్ని పార్టీలకి ఏ పార్టీ కూడా తప్పు పట్టిస్తలేము. ఈసారి అయితే మనస్ఫూర్తిగా అందరం అనుకొని డిసైడ్ చేసుకొని ఓటేయాలనుకుంటున్నాం అంతే. అంటే మీరు ఫైనల్గా అనేది ఏంటి అంటే ఆ తాయిలాలకు దేనికి లొంగకుండా ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకే. లేదు, ఈసారి పక్క సమస్య లేదు. మందుకు డబ్బులు ఇచ్చినా ఓటుకు డబ్బులు ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదు. ఏ పార్టీ వాళ్ళు వచ్చి భయపెట్టినా భయపడే పరిస్థితి లేదు. కంపల్సరీ ఎవరైతే మాకు మంచి చేస్తారో వాళ్ళకి మాత్రమే మేము ఓటేస్తాము. ఇదైతే కంపల్సరీ.